రాష్ట్రంలో తాజాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లయితే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దాదాపుగా 3.5 నుంచి 4 లక్షల వరకు పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోలై ఉంటాయని అందరూ అంచనా వేశారు. కానీ ఫైనల్ గా అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా తెలిసింది 5,40,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లయితే నమోదైనట్టు తెలుస్తుంది. ఇది ఒక రకంగా ఏంటంటే హిస్టరీ అనే చెప్పుకోవాలి. ఎంటైర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఒక హిస్టరీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 2019 సమయంలో దాదాపుగా 1,50,000 ఓట్లు మాత్రమే 2 లక్షల లోపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. అందులో 130,000 వరకు వైసీపీకి పోలైతే 80,000 వరకు తెలుగుదేశం పార్టీకి నాడు పోల్ అవడం జరిగింది. అంటే మెజారిటీ ఒక 50,000కు పైగా మెజారిటీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నాడు వైసీపీకి పడిన వాడు వాస్తవం. కానీ ఇప్పుడు విచిత్రంగా అంతకు 5 రెట్లు మొన్న ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 2019 నమోదయ్యాయో అంతకు 5 రెట్లు అధికంగా నమోదవటం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ముఖ్యంగా ఇది కూటమిలో ఆనందాన్ని నింపితే వైసీపీలో నైరాశ్యాన్ని నింపుతుంది. ఎందుకంటే చాలా మంది అనుకోవచ్చు కూటమికి ఎందుకు పడతాయి, వైసీపీకి ఎందుకు పడవని చాలా మంది అనుకోవచ్చు. దీనికి చిన్న లాజిక్ కూడా చెప్పుకుందాం. 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చాడు. అన్ని హామీలు ఇచ్చినప్పుడే ఉద్యోగులు 2 లక్షల మంది కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఉపయోగించుకోలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు చేసినటువంటి ద్రోహం, మనం సిపిఎస్ రద్దు దగ్గర మొదలు పెడితే, 1వ తారీఖు దగ్గర జీతం మొదలు పెడితే, రివర్స్ పిఆర్సీ మొదలు పెడితే, పెండింగ్ బకాయిల దగ్గర మొదలు పెడితే, రిటైర్డ్ పెన్షనర్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం దగ్గర మొదలు పెడితే, ఒకటి కాదు 2 కాదు అనేక విధాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసింది. అన్నిటికీ మించి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించి అవసరమైతే కేసులు పెడతామని బెదిరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ లో అత్యధికంగా ఉపయోగించుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే ఉపాధ్యాయులు. మీకు ఇక ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది ఉపాధ్యాయులను అత్యంత దారుణంగా వేధించినటువంటిది జగన్మోహన్ రెడ్డి. బహుశా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఉపాధ్యాయుల పట్ల ఎంత కర్కశంగా వ్యవహరించుండడు. సో అలాంటి పరిస్థితి నాడు నేడు భారంతో పాటు బాత్రూముల నిర్వహణ బాధ్యతతో పాటు అనేక అంశాలు, మధ్యాహ్న భోజనం బాధ్యత వరకు అనేక అంశాలు ఉపాధ్యాయుల నెత్తి మీద పెట్టి వారిని భారాన్ని గురిచేయడమే కాకుండా ప్రవీణ్ ప్రకాష్ రూపంలో, వాస్తవానికి ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి నష్టం చేశారు. ఉపాధ్యాయులను ఏ విధంగా అయితే వేధించాడో, సస్పెండ్ చేయడం కానివ్వండి, వివరణ కోసం తన దగ్గరికి రమ్మంటాం కానివ్వండి, ఇలా 1 కాదు 2 కాదు అనేక వేధింపులు ప్రవీణ్ ప్రకాష్ చేశాడు. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రతిబంధాలుగా మారాయి. మరి జగన్మోహన్ రెడ్డి 2019 అన్ని హామీలు ఇస్తేనే 2 లక్షల పోస్టల్ బ్యాలెట్లు అయినటువంటి ఉద్యోగులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమి హామీ ఇవ్వలేదు అయినా కానీ 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. సరే ఇందులో కొంతమంది వైసీపీ వాదన కూడా ఏముందంటే మేము దాదాపుగా 100,000 సచివాలయ ఉద్యోగాలు తీసాం కాబట్టి ఆ ఓట్లన్నీ మాకే పడి ఉంటాయని వాళ్ళు అంటున్నారు. సరే 100,000లో కనీసం 70% ఒక 60,000 నుంచి 70,000 ఓట్లు మెజారిటీ ఓట్లు మీకు పడితే పడి ఉండొచ్చు. అయినా కానీ 5 లక్షల ఓట్లో మీ 70,000 సచివాలయ ఉద్యోగులు ఓట్లు తీసేయండి, 1,00,000 ఓట్లు సచివాలయ ఉద్యోగులు ఓట్లు తీసేయండి, మరి మిగతా ఓట్లన్నీ ఎవరికి పడ్డాయి? మీరు ఉద్యోగులకి ఏం చేశారని పడ్డాయి? ఉద్యోగులకి వైసీపీ ప్రభుత్వంలో ఇదిగో ఇది న్యాయం జరిగిందని చెప్పగలిగేది ఏదైనా ఉందా? లేదు. ఉద్యోగులు ఎంత, రాష్ట్ర ప్రజలు ఎంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారో మనకైతే తెలియదు, కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మొహమాటం లేదు. మీకు ఇంకా చెప్పేది ఇది ఏదైనా అబద్ధాలు చెప్తున్నారని మీకు ఏదో అనుమానం ఉంటే మీ దగ్గరలో ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా పర్లా ఒకసారి అడిగి చూడండి ఈ ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ఏంటి మళ్ళీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా ఏంటి అని అడిగితే బూతులు తిట్టే పరిస్థితి, బూతులు తిట్టే పరిస్థితి. ఎందుకని ఆ స్థాయిలో వ్యతిరేకత ఉంది. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఉపాధ్యాయులు అయితే 99% మంది ఈసారి కూటమికి ఓటేశారనేది బహిరంగ సత్యమే. మీరు కాదంటానికి లేదు, కావాలంటే అడిగి చూడండి. ఆ 1% అయినా ఎక్కడైనా కొరడు కట్టిన వీరాభిమానులు, సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఎందుకనంటే వాళ్ళకి జీతం పెరగకపోగా జీతం తగ్గింది, మరి ఎందుకు ఊరుకుంటారు? సిపిఎస్ రద్దు చేస్తానని తర్వాత తూచని తప్పించుకున్నాడు, అదేమని ప్రశ్నించినందుకు వారి మీద లాఠీ చార్జ్ చేసి కేసులు పెట్టే పరిస్థితి. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాలుగా వేధింపులకు గురయ్యారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా 39,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు హైయెస్ట్ రికార్డు స్థాయిలో ఉన్నాయి. తర్వాత నంద్యాల 25,000 పోస్టల్ బ్యాలెట్లు,
మూడవ స్థానంలో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో 24,000 పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించారు. సో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే పోస్టల్ బ్యాలెట్ రూపంలో అతి పెద్ద జలక్కు తగిలిపోతుంది. కడప జిల్లాలో 24,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకున్నారు అంటే సైలెంట్ గా గుట్టు చప్పుడు కాకుండా ఓటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి నిర్ణయాన్ని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఉద్యోగులు చీకొడుతున్నారు అనటానికి ఈ పోస్టల్ బ్యాలెట్లే ఉదాహరణ. ఇక లీస్ట్ గా 15,000 నరసాపురం జిల్లాలో అయితే 15,000 అయితే నమోదు అవడం జరిగింది. ఇది మొత్తంగా పోస్టల్ బ్యాలెట్. అయితే ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్లు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఇందులో ఇంకొక వైసీపీ ఇంకొక కుట్రకు తెరదీసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓటేసే సమయంలో ఒక గెజిటెడ్ ఆఫీసర్ సైన్ ఉండాలి, అలాగే పాసీ మెయిల్, ఎవరైతే రిటర్నింగ్ అధికారి ఉంటాడో ఒక స్టాంప్ వేసి ఆ స్టాంప్లో ఉండే సంతకం ఉంటుంది, దాన్ని పాసీ మెయిల్ అంటారు. సో ఈ రెండు కూడా దాని మీద ఉండాలి, మడత కూడా కరెక్ట్గా వేయాలి. అయితే ఈసారి ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టడంతో వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి వినియోగించుకున్నారు. సో గెజిటెడ్ ఆఫీసర్కి కానీ పాసీ మెయిల్కి కానీ మడతకు కానీ, మడత కూడా ఉద్యోగులు వేసి ఇచ్చారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఈ పాసీ మెయిల్ అలాగే గెజిటెడ్ సైన్ అనేది అన్నిటి మీద లేదు. సో అలా లేని వాటిని వాస్తవానికి ఇన్వాలిడ్ గా పరిగణిస్తారు. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు ఏమని బలంగా వాదిస్తున్నాయి అంటే ఈ పాసీ మెయిల్ అనేది కానివ్వండి, ఈ గెజిటేటెడ్ సంతకం అనేది కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ బాధ్యత, వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి ఫెసిలిటేషన్ సెంటర్ లో ఖచ్చితంగా అది వేయాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు వేయకపోతే ఆ ఓటుని ఇన్వాలిడ్ గా పరిగణించడం అనేది తప్పు. కొంతమంది రిటర్నింగ్ అధికారులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికే రిటర్నింగ్ అధికారులు ఉన్నారో ఈ ఓటుని ఇన్వాలిడ్ ఓటు చేయడం కోసం చేసినటువంటి కుట్రలో భాగం అయి ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉండి పాసీ మెయిల్ లేకపోయినా లేదా రెండూ లేకపోయినా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫెసిలిటేషన్ సెంటర్లో వీళ్ళు వెళ్ళి ఉపయోగించుకున్నారు, వాటిని ఎన్నికల సంఘమే ఏర్పాటు చేసింది. కాబట్టి అక్కడ జరిగినటువంటి లోటుపాట్లకు ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలి తప్ప ఓటర్ దానికి బాధ్యుడు కానే కాడనేది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చేస్తున్నటువంటి వాదన వాస్తవమే. ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడండి, ఎనకమాల సీలేసి సంతకం వేయాల్సిన బాధ్యత అధికారిది, రిటర్నింగ్ అధికారిది. అలాగే గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ సంతకం పెట్టాలి, అది ఆయన బాధ్యత. సో వీళ్ళ బాధ్యత ఏంటి, ఎంతవరకు వెళ్ళటం ఓటేయటం వీళ్ళ బాధ్యత. సో ఆ రెండు జరగకపోవడం వల్ల వీళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే ఇది ఎక్కడో వేరే చోట జరిగితే వేరే విషయం, ఎక్కడ జరిగింది, ఫెసిలిటేషన్ సెంటర్లో జరిగింది, ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసినటువంటి సెంటర్లు అవి. సో అక్కడ వీటన్నిటిని పకడ్బందీగా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇదే ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అయితే ముఖేష్ కుమార్ మీనా మౌలికంగా అంగీకరించినప్పటికీ కూడా ఇక లిఖిత పూర్వక ఆదేశాలు అయితే ఎవరికి పంపలేదు. సో రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా అలాగే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా దాన్ని వ్యాలిడ్ గా పరిగణించాలని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే బలంగా డిమాండ్ చేస్తుంది. ఒకవేళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పందించకపోతే దీని మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం, అవసరమైతే స్వయంగా వెళ్ళి కలిసి వివరించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఏది ఏమైనా మొత్తంగా పోస్టల్ బ్యాలెట్లు జగన్మోహన్ రెడ్డిని భయపెడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 100కు 200% కూటమికి అనుకూలంగా ఉన్నాయి. 85% కూటమికి వచ్చే అవకాశం ఉంది, లేదా 80% అయితే తగ్గే అవకాశం లేదు. ఇందా మనం చెప్పుకున్నట్టుగా సచివాలయ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వేసినప్పటికీ కూడా 80%కి తగ్గే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కనపడలేదు. కొన్ని టైట్ అయినటువంటి కీలక నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేవి కీ రోల్ ప్లే చేయనున్నాయి. అభ్యర్థుల భవితవ్యాన్ని కూడా పోస్టల్ బ్యాలెట్లు మార్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది. ఇది మొత్తంగా పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారం రాష్ట్రంలో ప్రస్తుతానికి జరుగుతున్నది.